వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేవాటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ రకాల జాబ్ అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి కీలక అప్డేట్స్ అయితే ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ముందుగా అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి గ్రూప్ 4కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 4పై నెలలు కనిపించిన ఖాళీలు భర్తీ చేసేది ఎలా అంటూ ఈ యొక్క విఎర్ఓల సర్దుబాటుతోనే టైం అంతా సరిపోతుంది, ప్రమోషన్ స్థానాల్లో వాళ్ళకే ఛాన్సులు. 2294 పోస్టుల పైన స్పష్టత కరువు. గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 2 పోస్టుల పైన ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ఉంటుందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అసెంబ్లీలో ఇచ్చినటువంటి 80 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అయితే ప్రజెంట్ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన అయితే చేయడం జరిగిందనమాట. ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో మనకు ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థను అయితే పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. వారికి సంబంధించి వివిధ రకాల డిపార్ట్మెంట్లే రీసెంట్గా సర్దుబాటు అయితే చేయడం జరిగింది 37 క్యాడర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో అయితే ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4కి సంబంధించి నోటిఫికేషన్ కోసం అయితే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క గ్రూప్ 4కు సంబంధించి ఉద్యోగాలు ఏదైతే జూనియర్ అసిస్టెంట్లు కానీ ఈ విధంగా సంబంధించి ఇట్లయితే ప్రజెంట్ ఈ యొక్క విఆర్ఓల్ని సర్దుబాటు చేస్తున్నారనమాట. సర్దుబాటు చేయగా మిగిలిన పోస్టులు ఎన్నైనా అదేవిధంగా కొత్త పోస్టులు ఎన్ని ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఒక డేటా వచ్చిన తర్వాత క్లియరెన్స్ అప్డేట్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. మనకైతే ఇక్కడైతే ఈ యొక్క ప్రమోషన్స్కి సంబంధించి ఇవ్వడం వల్ల ఈ యొక్క ప్రభావం అయితే గ్రూప్ 2 గ్రూప్ 3 పైన అయితే చాలా ఎక్కువగా పడుతుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విఆర్ఓల భర్తీ అయితే ఎక్కువగా చేయడం జరిగింది రీసెంట్గా. ఒక గ్రూప్ 2 ఖాళీలు కూడా మాయమైంది. గ్రూప్ 4 పరిధిలో మాత్రమే కాకుండా విఆర్ఓలను గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను సర్దుబాటు చేశారు. దీంతో ఇప్పటివరకు ఒక పోస్టు ఖాళీగా చూపిస్తే ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీ ఉండేది, ఇప్పుడు పోస్టును విఆర్ఓ భర్తీ చేయడంతో ఖాళీ పోస్టుతో పాటుగా డిపార్ట్మెంట్ పరంగా రావాల్సిన ప్రమోషన్ పోస్టు కూడా ఖాళీ చూపించడం లేదని అధికారులు చెప్తున్నారు అన్నమాట. గ్రూప్ 4 కింద అయితే మనకి రీసెంట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది 9168 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే వీటన్ని సర్దుబాటు చేయడంతో ప్రజెంట్ అయితే 6874 పోస్టుల పైగా వీటిపై ఎఫెక్ట్ ఉంది. ఖాళీగా ఉన్నాయనుకుంటున్న 2294 పోస్టుల పైన అధికారులకు స్పష్టత అయితే రావడం లేదు. నోటిఫికేషన్ ఎలా సర్దుబాటుతో ఈ యొక్క సమస్యలకు సంబంధించి మనకి ఈ యొక్క కొత్త జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్ట్రెంత్కి సంబంధించి అవసరం ఎక్కువగా ఉండటంతో ప్రజెంట్ ఈ యొక్క సర్దుబాటు విషయంలో అయితే చాలా నష్టం అయితే చేకూరుతుందంటూ అభ్యర్థులు అయితే ఒప్పుకుతున్నారు అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేవాటికి ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి. విఆర్ఏల పే స్కేల్ సాధన కోసం ఇక్కడైతే మనకి రావడం జరిగింది. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం వంటి ఈ యొక్క విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు డిమాండ్స్కి సంబంధించి అదేవిధంగా వారికి శాలరీస్ బేసిస్ సంబంధించి కానివ్వండి, ఇంకా పే స్కేల్కి సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా వీరి యొక్క ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకైతే ఇక్కడైతే ఈ యొక్క వైద్య ఆరోగ్య సిబ్బంది ఏదైతే ఉందో పారామెడికల్ అనమాట, కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది రెగ్యులర్ చేయాలంటూ వీరైతే పోరాటం అయితే చేయడం జరిగింది. రేషనాలజీ పేరుతో సిబ్బందికి కుదింపు తగదు. పీడిఎఫ్ యొక్క ఎమ్మెల్సీలు అయితే వీటికి సపోర్ట్గా చేశారనమాట. మనకి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుని అయితే ఈ యొక్క ఆరోగ్య సిబ్బంది వారి యొక్క ప్రాబ్లమ్స్కి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే నిరసనలు అయితే చేయడం జరిగిందనమాట. వీరికి రెగ్యులర్ గురించి పే స్కేల్ గురించి అయితే వీరి యొక్క జీవోస్కి సంబంధించి 143 తక్షణం ఉపసంహరించుకోవాలంటూ కూడా వీళ్ళు ఎంపీహెచ్ఏ ఎంపీహెచ్ఎస్లో అయితే వీరి క్యాడర్ లేకపోవడంతో ఆందోళన అయితే చెందడం జరిగింది. దీనికి సంబంధించి వీరైతే పోరాడడం జరిగిందనమాట. ఇంకా మనకు అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి NHOM ఒప్పంద ఉద్యోగులకు హామీ అంటూ ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్న ఒప్పంద ఉద్యోగులుగా వారికి 24% అయితే ఈ యొక్క శాలరీస్ పెంపించారనమాట. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హామీ ఇచ్చారనమాట. మినిమం టైం స్కేల్ వర్తింపు డిమాండ్తో కొద్ది రోజులుగా NMHM ఒప్పంద ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. దీనికి సంబంధించి మనకి 24% అయితే వీరి యొక్క శాలరీస్ ఇంక్రిమెంట్ చేస్తున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వీరికి 5% ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క లెస్ శాలరీస్ ఎవరైతే పొందుతున్నటువంటి స్టాఫ్గా ఉన్నారో ల్యాబ్ టెక్నీషియన్ కానీ ANMలు ఫార్మాసిస్టులు కానీ DEOలకు అయితే ఈ యొక్క అదనంగా సాయం చేయాలని కోరారనమాట. తక్కువ వేతనాలు ఉన్నవారికి అదనంగా ఈ యొక్క సాయం చేయడానికి పరిశీలిస్తున్నట్లు NMHOMD అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఈ యొక్క గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఈ యొక్క
గుంటూరు డిస్టిక్ సంబంధించి ఇక్కడ రావడం జరిగిందంట. మూడేళ్ళని సచివాలయ వ్యవస్థ కార్యపడలేదు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్దిష్టమైన జాబ్ చార్టర్ ప్రకటించలేదు. దీంతో ఎవరు విధులు ఏంటో కూడా తెలియని పరిస్థితి అంటూ ఈ యొక్క గ్రామవారి సచివాలయకు సంబంధించి కార్యదర్శులు ఈవో పిఆర్డి ఎంపీడీ వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు అంటూ వీరు దీనికి సంబంధించి రావడం జరిగిందంట. ఇంకా వెల్ఫేర్ అసిస్టెంట్, సేల్స్ ప్రమోటర్, డిజిటల్ అసిస్టెంట్ ఏంటంటే ఆపరేటర్ చెప్పుకుంటున్నారు. ఎవరికి వారే తాము తప్పు చేసుకుని విధులు నిర్వహిస్తున్నామని వీరైతే చెప్పడం అయితే సరైన జాబ్ చార్టర్ అయితే వీరికి రావడం లేదంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. రీసెంట్గా అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామవారి సచివులు ప్రొబేషన్ కంప్లీట్ అయిన వారికి అయితే రెగ్యులర్ అయితే చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించి రెగ్యులర్ పే స్కేల్ కూడా ఆగస్టు మంత్ నుంచి వీరికి ఇవ్వడం జరిగింది. సో సచివాలయ ఉద్యోగులపై పని భారం అంటూ కూడా ఇక్కడ శానిటరీ అసిస్టెంట్ పెద్ద మేస్త్రిగా మారిపోయారు. వెల్ఫేర్ అసిస్టెంట్, సేల్స్ ప్రో అంటే వీరిని వివిధ రకాలుగా యూజ్ చేస్తున్నారు. కరెక్ట్గా పర్టికులర్ జాబ్ చార్ట్ లేదంటూ దీనికి సంబంధించి మనకి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లాలు కానివ్వండి, అదేవిధంగా బాపట్ల జిల్లా పరిధిలో ఉంటే సచివాలయాల్లో 16 శాఖలకు సంబంధించి పనిచేస్తున్నట్టు ఉద్యోగులు సరైన జాబ్ చార్ట్ లేదంటూ వీరికి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందంట. సో ఇది ఈరోజు ఉంటున్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.